वेलकम टू भाग्यस कुकिंग चैनल रेसिपी वच्चेसी गुत्ति वंकाय दानिकि कावाल्सिन पदार्थालु चेप्तानु वंकायलु अल्लम वेल्लुल्लिपायलु ड्राई रोस्ट चेसुकुन्न नुव्वुलु यालकुलु लवंगालु दाल्चिन चक्क చిన్న నిమ్మకాయ సైజ్ చింతపండు ఒక 10 జీడిపప్పులు డ్రై రోస్ట్ చేసుకున్న పల్లీలు ఎండు కొబ్బరి ముక్క పసుపు ఉప్పు కారం ఉల్లిగడ్డ కరివేపాకు ఇప్పుడు ఈ మసాలాని మిక్సీ పట్టుకుందాం చింతపండు నానబెట్టుకుందాం మసాలా మొత్తం మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకుందాం ముందుగా పల్లీలు చక్క లవంగాలు నువ్వులు కొబ్బరి మిక్సీ పట్టుకుందాం అవి కొంచెం నలిగాక చింతపండు వేసుకుందాం వేసుకొని కొంచెం నీళ్లు పోసుకుందాం అవి నలిగిన తర్వాత ఉప్పు కారం పసుపు వేసుకొని మిక్సీ పట్టుకుందాం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి మెత్తగా అయ్యింది ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయలు దంచుకుందాం మెత్తగా నలిగినే వీటిని పక్కన ఉంచుకుందాం ఇప్పుడు వంకాయలు కట్ చేసుకుందాం ఇప్పుడు వంకాయల్ని మధ్యకి నాలుగు ముక్కలుగా కట్ చేసుకుందాం పుచ్చులు లేకుండా చూసి కట్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని నూనె వేసుకోండి నూనె వేడెక్కాక ఉల్లిగడ్డ కరివేపాకు దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకుందాం ఇది వేగే లోపు మనం వంకాయల్లో మసాలా పెట్టుకుందాం వంకాయలు అన్నింటిలో ఈ విధంగానే మసాలా పెట్టుకోండి ఇప్పుడు ఉల్లిపాయలు వేగిని ఇప్పుడు వంకాయలు వేసుకుందాం మసాలా పెట్టుకున్న వంకాయలు నూనెలో వేసుకుందాం సిమ్ లో పెట్టుకొని 10 నిమిషాలు వేయించుకుందాం 10 నిమిషాల తర్వాత ఒకసారి కలుపుకుందాం మళ్ళీ ఒక 5 నిమిషాలు మూత పెట్టి వేయించుకుందాం చూడండి వంకాయలన్నీ మగ్గిపోయిని ఎలా విడిపోతున్నాయో ఇప్పుడు మిగిలిన మసాలాలో నీళ్లు పోసి వంకాయల్లో పోసేద్దాం ఇప్పుడు ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని 10 నిమిషాలు ఉడకనిద్దాం 10 నిమిషాల తర్వాత ఒకసారి కలుపుకుందాం వంకాయ కూర ఊరికే అడుగంటుంది అండి మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు సిమ్ లోనే ఉడకనివ్వండి కూర మొత్తం చూడండి నూనె మొత్తం తేలింది వంకాయ కూరలో కంపల్సరీ నూనె అంతా పైకి తేలుతుంది కర్రీ రెడీ ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని పుల్కాలతో సర్వ్ చేసుకుందాం ఈ కూర పుల్కా చపాతి అన్నంతో చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తినేసి కామెంట్ పెట్టండి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్